క్రైస్ సలార్డ్ ఈ రోజు దేవుని వాక్యము ఎహోవ వాక్యము యథార్థమైనది ఆయన చేయనిదంతయు నమ్మకమైనది కీర్తనల గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము నాలుగవ వచనము సహోదరి సహోదరులారా ఎహోవ ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును న్యాయ బట్టి ఆయన దీనులను నడిపించును తన మార్గమును దీనులకు నేర్పును ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసనములను గైకోను వారి విషయములో యహోవ త్రోవలన్నీయు కృపా సత్యమయములై ఉన్నవి భక్తుడు ఈ విధంగా అంటున్నాడు యహోవా నీ కృప ఆకాశమునంటున్నది నీ సత్యసంధత్వము అంతరిక్షమునంటుచున్నది నీ నీతి దేవుని పర్వతములతో సమానము నీ న్యాయవిధులు మహాగాధములు యహోవా నరులను జంతువులను రక్షించువాడవు నీవే దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు నీ యొద్ద జీవపు ఊట కలదు నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము అని ప్రీలారా యహోవా నియమించిన ధర్మశాస్త్రము యదార్థమైనది అది ప్రాణమును తెప్పరిల్లజేయును యహోవ శాసనము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును యహోవ ఉపదేశములు నిర్దోషమైనవి అవి హృదయమును సంతోషపరుచును యహోవ ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది అది కన్నులకు వెలిగిచ్చును యహోవ ఎందైన భయము పవిత్రమైనది అది నిత్యము నిలుచును యహోవ న్యాయవిధులు సత్యమైనవి అవి కేవలము న్యాయమైనవి అవి బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి తేనె కంటెను జుంటె తేనె ధారల కంటెను మధురమైనవి వాటి వలన ఆయన సేవకుడు హెచ్చరికనొందును వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును భక్తుడు ఈ విధంగా అంటున్నాడు దేవా నీ వాక్యము మీద నేను పెట్టుకొని ఉన్నాను నీ అందు భయభక్తులు గలవారు నన్ను చూచి సంతోషింతురు యహోవా నీ తీర్పులు న్యాయమైనవనియూ విశ్వాస్యత గలవాడవై నీవు నన్ను శ్రమ పరిచితివనియూ నేనెరుగుదును నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించునుగాక అని సహోదరి సహోదరులారా యహోవ మాటలు పవిత్రమైనవి అవి ఏడు ఏడుమారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు దేవుని మాటలన్నీయో పుటము పెట్టబడినవే ఆయనను ఆశ్రయించువారికి ఆయన కేడెము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవు మాకిచ్చిన వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి నీ వాక్యాన్ని బట్టి మా అడుగు స్థిరపరచమని వాక్యపు వెలుగులో మమ్ములను నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్